తక్కువ భూమి నమస్తే బిగ్ బాస్ అప్డేట్స్తో విజ్ఞాన్ దాస్రి ఇష్యూ అంటే ఇష్యూ అని కాదు వీళ్ళ గురించి మాట్లాడడం ఎందుకు ఈ టాపిక్ తెచ్చాను అంటే ఏదో కావాలని ఫుటేజ్ కోసమే ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది ఆ డ్రామా లైక్ ఎవరి గురించి మాట్లాడుతున్నా అర్థమయ్యే ఉంటుంది కపుల్ రోహిత్ అండ్ మరీనా గురించి నువ్వు నా దగ్గర రావట్లేదు నా మీద కాలేయట్లేదు నాతో చేయట్లేదు నాకు హగ్ ఇవ్వట్లేదు అట్లీస్ట్ రోజుకు ఒక హగ్ ఇవ్వు అని ఒక హగ్ కోసం ఈరోజు చాలా డ్రామా చేసింది అంటే నిన్న మీకు ప్రోమోలో కనిపించినట్టుగా అక్కడ ఎపిసోడ్లో ఏం జరగలేదు బట్ ఈరోజు మాత్రం నేను లైవ్ చూసా ఎంతసేపు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సేపు వీళ్ళ డిస్కషనే నడిచింది అంటే మనం ఎక్కడికి వచ్చాము ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అండ్ తనకిచ్చే స్పేస్ తనకిచ్చినా కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అన్నట్టుగా కొంచెం ఆ డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నట్టుగానే కనిపించింది ఇక ఈఎంఐ విషయానికి వస్తే నువ్వు నా దగ్గర రావట్లేదు ఇంట్లో ఉన్నట్టు నాతో అసలు ఉండట్లేదు అంటే అఫ్కోర్స్ అది ఇల్లు కాదు ఏంటో ఇట్లా ఆయన్ని ప్రతిసారి అదే పదంగా పోక్ చేసి పోక్ చేసి పోక్ చేసి ఎంతకంటే ఆయన ఇంకా ఇరిటేట్ అయ్యి ఇక పో అనే రేంజ్కి వచ్చేసింది అయితే ఇది చూసుకుంటూ పోతే వీళ్ళది నైన్ ఇయర్స్ రి రిలేషన్షిప్పు అంత అంటే ఆల్రెడీ చాలా రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారు అండ్ వీళ్ళు ఇంకా కలిసి యూట్యూబ్ వీడియోస్ చేస్తారు ఓన్ ఛానల్ మెయింటైన్ చేస్తారు సో అనిపించింది ఏంటంటే ఊరికే బిగ్ బాస్ ఫుటేజ్ కోసం అంటే వేరే వాళ్ళతో ఎట్లా మింగిల్ అయ్యే ఛాన్స్ దొరకట్లా వీళ్ళ మధ్య ఏదైనా చిన్న గిల్లి గజ్జాలు ప్లాన్ చేసి అలిగినట్టు కాసేపు ప్రేమ కురిపించినట్టు కాసేపు ఇంకేదైనా కాసేపు అట్లా ఏదైనా ఒక మసాలా యాడ్ చేద్దామని కావాలని ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడక్కడ కొన్ని కొన్ని టాపిక్స్లో కూడా బాగా గమనిస్తే చిన్నగా తెలిసి తెలియని స్మైల్ వస్తుంది టు ఐ కాంటాక్ట్ అయినా దాన్ని కంట్రోల్ చేసుకుంటారు నేను గమనించా రెండు మూడు సార్లు సో అనిపించింది మేబీ ఒకవేళ వీళ్ళు అది ఫుటేజ్ కోసం డ్రామా కాకపోతే మంచిదే ఒకవేళ డ్రామా ఉంటే కనుక మెరైనది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఇన్ కేస్ డ్రామా అయితే కనుక బాగానే మేనేజ్ చేస్తున్నారు ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా థ్యాంక్ యూ